नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ इन प्रसन्न मुंदुगा हेडलाइन्स चूद्दाम। कोनरावपेट मंडलम मरी मंडल एकलव्य गुरुकुल पाठशालालो पलु अभिवृद्धि पनुलु प्रारंभिंचिन मंत्री सत्यवती राठोड्। कोनरावपेट मंडलम वेंकटरावपेट ग्रामंलो वेमुलवाड मार्केट कमिटी आध्वर्यंलो वेटर्नरी क्यांप। मुस्ताबाद मंडल केंद्रंलो अंगनवाडी सेंटर्ल पुनः प्रारंभं पैन टीचर्स की अवगाहन। कोनरावपेट मंडलम वेंकटरावपेट ग्रामंलो वेमुलवाड मार्केट कमिटी आध्वर्यंलो वेटर्नरी क्यांप निर्वहिंचारु। ఈ క్యాంపులో సుమారు 300 పాడి పశువులు టీకాలు సీజనల్ వ్యాధులు రాకుండా మందులు ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడ్డం హనుమాన్లు గ్రామ సర్పంచ్ మంతిన సంతోష్ ఎంపీపీ చంద్రయ్య టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవ రెడ్డి పిఎస్సి చైర్మన్ బండా నర్సయ్య స్థానిక ఎంపీటీసీ పల్లె మంజుల రవీందర్ రెడ్డి జిల్లా పశు వైద్యాధికారి అంజి రెడ్డి ఉప సర్పంచ్ మేకల భూమయ్య వార్డు సభ్యులు రమేష్ వెంకట్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు। క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది। ఒక క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏందంటే గ్రామంలో ఉన్నటువంటి పాడి పశువులకు ఎలాంటి వ్యాధులు ఉన్నా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని గుర్తించి దానికి తగినటువంటి మందులు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది। మార్కెట్ కమిటీ అధ్యక్షులవారు గడ్డం హనుమల్ల గారికి మరియు వారి డాక్టర్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు వేమలవాడ వ్యాపార మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనరావుపేట మండల వెంకటరావుపేట గ్రామంలో పశువుల క్యాంపు నిర్వహించడం జరిగింది। మార్కెట్ కమిటీ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ సంతోష్ గారికి ఎంపీటీసీ గారికి ఎంపీపీ చంద్రగౌడ గారికి బ్యాక్ చైర్మన్ మండల అసయ్య గారికి రావరెడ్డి గారికి డాక్టర్ గారికి మా సిబ్బందికి గ్రామ రైతులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పశువులైతేనేమి రైతాంగానికైతేనేమి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో। రైతులకు అన్ని రకాల ఆదుకుందానే ఉద్దేశంతో మా మార్కెట్ కమిటీ తరపున కూడా వేమలవాడ మండలం కూడా ఈ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారికి మీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆదేశాల మేరకు డాక్టర్ సంజీవారెడ్డి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యగా ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రాజు మాట్లాడుతూ కాలనీలలో నీటిని నిల్వ లేకుండా జాగృతలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాధుల బారిన పడకుండా గ్రామాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు। ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు మానెమ్మ కొల్లూరు రేణుక ఆశా కార్యకర్తలు రేణుక వకుల సరోజన తదితరులు పాల్గొన్నారు। దోమల ద్వారా మన ఇళ్ళల నీళ్లు ఎక్కువ రోజులు స్టోరేజ్ అయ్యి దోమలు తయారై మరి డెంగ్యూ వైరల్ ఫీవర్ లాంటి జ్వరాలతోటి బాధపడుతున్నాం కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇప్పుడు ఏఎన్ఎం వాళ్ళు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తున్నా కొంచెం వాళ్ళకు కూడా సహకరించి మనకి ఇప్పుడు ఫీవర్ ఉన్నది మనం చెప్తే తప్ప వాళ్ళకు తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సేవలు వాళ్ళు అందిస్తా ఉన్నారు। అటువంటి సందర్భంలో మన పరిసరాలను మనం శుభ్రం చేసుకొని మరి డాక్టర్ల సూచనల మేరకు మరి ఈ మధ్యనే చిన్న పిల్లలకు నటలమందు సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు కూడా నటలమందులు వేయడం జరుగుతుంది। ఆశా వర్కర్లు గాని ఏఎన్ఎంలు గాని డాక్టర్ సంజీవ రెడ్డి సార్ గాని మరి కరోనా సమయంలో వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా సేవలు అందించడం జరిగింది। ఇదంతా ప్రజలు ముస్తాబాద్ ప్రజలు కూడా హర్షనీయంగా కొన్నిసార్లు చెప్పుకోవడం కూడా జరిగింది। అదే విధంగా మనమే మన హెల్త్ సమస్యల గురించి మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మరి ఇవాల అంటే మా ఇంటి దగ్గర జ్వరం వచ్చిందని తెలవగానే ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం। ముస్తాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ సూపర్వైజర్ అరవింద ఆధ్వర్యంలో మండల అంగన్వాడీ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేశారు।
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుండి అంగన్వాడీ సెంటర్ల పునఃప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడంతో కరోనా వ్యాధి ప్రబలకుండా పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంగన్వాడీ సెంటర్లను శుభ్రపరిచి శానిటైజర్ చేయించాలని ప్రతి టీచర్ కరోనా నిబంధనలకు లోబడి పనిచేయాలని పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోషణ అభినయ కోఆర్డినేటర్ నరేష్ అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు. సెంటర్ కొచ్చి తినే బాధ్యత నీది. ఇప్పటి నుండి ఎట్లాంటి ఫుడ్ వచ్చినా కానీ సెంటర్లో ఉంచుకోవడానికి వీలు లేదు. కాబట్టి బలవంతం ఏం చేయాలి? మనం ఏమి ఇస్తుంది చేయించాలి? బలవంతం ఇస్తాం కదా, బలవంతం వాళ్ళకి ఇంకేం ఇస్తాం? కాబట్టి అది కూడా సెంటర్కి రాగానే సెంటర్లో మీకు ఎప్పుడు ఎప్పుడైతే ఫుడ్ పడుతుందో పడగానే తెల్లారి అన్నాడు. పునఃప్రారంభమవుతున్నాయి. 1వ తారీఖు నుంచి స్కూల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత పిల్లలందరూ స్కూల్స్ కి వచ్చిన తర్వాత వారికి అందవలసిన పౌష్టిక ఆహారం బాలామృతం ఎగ్స్ పౌష్టికాహారం అంగన్వాడీ స్కూల్లో అందించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారమైన ఆరోగ్య లక్ష్మి కూడా భోజనం ద్వారా అందించడం జరుగుతుంది. అంగన్వాడీ స్కూల్ ద్వారా సేవలు ఎన్డీడీ ప్రోగ్రామ్ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. ఈ పిల్లలకు ఎన్డీడీ ప్రోగ్రామ్లో టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ వేసుకోగలరు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శిగా నియమకమైన సందర్భంగా రాజన్నను దర్శించుకుని అనంతరం నియోజకవర్గ అధ్యక్షుడు పల్లెం సత్తయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ కార్యదర్శి సురేష్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన నన్ను అత్యున్నత పదవి ఇచ్చిన ఆర్ కృష్ణయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంఘం బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, జిల్లాలో మండలాల్లో నూతన కమిటీలు వేసేందుకు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ అధ్యక్షుడు పల్లెం సత్తయ్య మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తారని, దళిత బంధు మాదిరిగానే బీసీ బంధు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు నాయకులు కూరగాయల కొమరయ్య, కొప్పుల బుచ్చిరాములు, చిలుక రమేష్, కదిరే స్వామి గౌడ్, చిగురు వెంకన్న, జిల్లా యువజన నాయకులు అక్కేపల్లి నాగరాజు, పెద్దూరి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. దర్శించుకొని ఆ మనోర్ కాపు సత్రానికి రావడం జరిగింది. వాళ్ళ మన బీసీ నాయకులందరికీ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ వాళ్ళకు ఒక్కటే నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. ఎందుకంటే దళిత బంధు అయితే మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రకటించిండో, అలాగే బీసీల అభ్యున్నతికి కూడా కృషి చేసి బీసీ బంధు ప్రకటించాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఈరోజు జాతీయ కార్యదర్శిగా నియమితులైన సురేష్ గౌడ్ గారి జాతీయ కార్యదర్శిగా అయినానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధిగా చెందిన పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగినది. మరియు మా అందరికీ ఇక్కడికి తీసుకొచ్చి మన దర్శనం చేసడానికి మా సత్యన్న ముందు నుండి మమ్మల్ని అందరికీ తీసుకోబడింది. ఇక్కడికి వచ్చిన మా బీసీ సంక్షేమ సంఘం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాజన్న శిష్యుల ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర దేవస్థానంకు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. జాతీయ బీసీ యువజన సంఘం తరపు నుంచి జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఈ దర్శనం చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ అధ్యక్షుడు పల్లెం సత్తయ్య ఆధ్వర్యంలో అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రాజన్న జిల్లాలో బీసీ సంఘం బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి గ్రామ కమిటీలు కానీ, నూతనంగా మండలి కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ ఆరు కృష్ణ పిలుపు మేరకు ఖచ్చితంగా బీసీ సంఘం బలోపేతానికి కృషి చేస్తాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పల్లెం సత్తయ్య గారికి అనేక తెలియజేస్తూ వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలంలోని మరిమండలో శుక్రవారం ఏకలవ్య గురుకుల పాఠశాలలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన గొప్ప సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. విద్యా అనంతరం ఉపాధి కల్పించే కోర్సులు ఉండాలని, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ లా కాలేజ్ సైనిక్ స్కూల్ తెచ్చుకున్నామని, మనకంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రంలో సైనిక్ స్కూల్ లేదని, గిరిజన బిడ్డలు కేవలం సైనికులే కాదు సైనిక అధికారులు కావాలని ఇది తెచ్చామని అన్నారు.
అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అకాడమిక్ ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థాయి ఉన్నందుకు గర్వ కారణమని, రాష్ట్రంలో పాఠశాలలు బాగు చేయడం కోసం సీఎం కేసీఆర్ గారు 2,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గిరిజన గురుకుల సంస్థ అధికారులు, విజయలక్ష్మి, జ్యోతి, స్థానిక నేతలు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కష్టపడుతుందో అని ఆలోచించినట్టే కేసీఆర్ గారు ఆలోచించి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని అంగన్వాడీ సెంటర్ల ద్వారా మరి ఇంత గొప్పగా ఎవరైనా ఆలోచించినా. కానీ ఈరోజు అడిగిన ప్రతి ఒక్కళ్ళకు మరి ఆ ఒకప్పుడు 11 లక్షలు 12 లక్షలు ఉంటే ఈరోజు 40 లక్షల మందికి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉంటాయి. మహిళలు, నేత, గీత కార్మికులు, బీడి కార్మికులు అందరికీ 2,000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తున్నాం. మా గిరిజన బిడ్డలు వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఉన్నత స్థాయికి రావడానికి అనేక అవకాశాలు కల్పించడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున కరోనా వచ్చి అన్ని బంద్ చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు సుమారు 50 మంది బిడ్డలు మరి నీట్లో ఎంబీబీఎస్ సీట్లు సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా మరి ఈ రాష్ట్రంలో కల్పిస్తున్న విద్యతో పాటు 520 మంది పిల్లలంటే ఈ 520 మందికి ఇప్పుడు 5 కోట్లు, అంతకుముందు 2,50,00,000 నా దగ్గర లెక్క మాత్రం 6.5 కోట్లు ఉంది. లెక్క నేను పక్కా ఉంటాను. 2,000 కోట్లు కదా మేడం, వాళ్ళు సబ్ కమిటీలో ఉంటారు, విద్యా సబ్ కమిటీలో 2,000 కోట్ల రూపాయలతోటి పాఠశాలలు అన్ని బాగుపడేటువంటి ఒక కొత్త పథకాన్ని వారు తీసుకొచ్చిండ్రు. దానికి కూడా ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మనం తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బైరి గంగ మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా తరే మనోహర్, గ్రామ శాఖ అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా తోకల అనిల్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా రమేష్, బీసీసీఎల్ అధ్యక్షులుగా ఎర్ఎం అరవింద్, ఎస్టీసీఎల్ అధ్యక్షులుగా సత్యం, మైనారిటీ అధ్యక్షులుగా ఎండీఏ సయ్యద్, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా మైపాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులుగా ఆనందరను ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి ప్రతి కార్యకర్త తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించారు అని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మాణిక్యం ఠాకూర్ గారి సమావేశంలో ఇవన్నీ కూడా సమావేశం అవసరం ఉన్నది, చెప్పాల్సి అవసరం ఉంది. ప్రభుత్వం చేసే కార్యకలాపాలు అన్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వివిధ హోదాలో ఉన్న వర్గాలని కమిటీలని ఇలా ఏర్పడించుకొని ఇలా కమిటీ అయితే కొత్తగా అయితే నూతనంగా ఎవరైతే సభ్యులు ఎన్నుకొని పడిందో వాళ్ళందరూ వచ్చే ఎలక్షన్ వరకు కూడా ప్రతి ప్రభుత్వం చేసే అరెస్కాలు, అబద్ధాలు, హామీలు ఇచ్చుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ దాన్ని వెనుకకే తొక్కేస్తున్నారు. అట్లాంటి ప్రతి ఇంటింటికల్లా చేరతట్టు ఈ ప్రభుత్వం చేసేటి కార్యక్రమాలు ఇంటింటికి చేరే విధంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కార్యకర్తలు సూరమ్మ చెరువు ఎడమ కుడి కాలువలు ఇదే దసరా చేస్తా అని చెప్పి హరీష్ మంత్రి పక్క ఆమెచ్చి ఓట్లను దన్నుకొని పోయిందంటే మన శాసనసభ్యుడు కూడా గత సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో లేడు కాబట్టి ఆయన ఉంటే ఈ ప్రాంతంలో ఉండే ఉంటే ఎప్పుడో నీళ్ళు వచ్చేది మనకు. ఇప్పుడున్న కాలువలు కానీ ఇప్పుడు అచ్చాకుంట కాలువ కానీ అది కానీ నాగర్చర కూడా పూర్తి ప్రజల తువ్వల కూడా పైపు లేదు. ఈ ప్రభుత్వం వైఖరి చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉండదో అది ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు. ఇంతకుముందు బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సేవలు చేసింది ప్రభుత్వం ఉన్నప్పుడు అనేది స్మరించుకుంటూ గతంలో చేసిన ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలకు పాటుపడుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలకు మంచి చేస్తుందా చెడు చేస్తుంది కంపేర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాజశేఖర నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని చెప్పి నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, వివిధ హోదాలను అందరినీ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలందరినీ కోరుకుంటూ గిరిజన సంక్షేమ మహిళా శిశు శాఖ మంత్రి అయిన సత్యవతి రాథోడ్ గారికి, జై సేవాలాల్ భూఖ్యారెడ్డి తాండా గ్రామ సర్పంచ్ లక్కావత్ ప్రవీణ, తిరుపతి నాయక్ గ్రామంలో ఉన్న 211 సర్వే నెంబర్లో ఉన్న భూములకు పట్టాలు ఇప్పించట గురించి కృషి చేయగలరని గ్రామ పంచాయతీ లెటర్ ప్యాడ్ను అందజేశారు.
మరిమండ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో 6.5 లక్షల పను అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్, జడ్పీ జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి, స్థానిక వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గిరిజన సంక్షేమ మహిళా శిశు శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, జై సేవాలాల్ భూక్యారెడ్డి తాండా గ్రామ సర్పంచ్ లక్కవత్ ప్రమీల తిరుపతి నాయక్ గత 30-40 సంవత్సరాల నుండి గిరిజనులు పంట పొలాలు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ పోడు భూములకు పట్టాలు ఇప్పించడం గురించి రైతు బంధు దళిత బంధులాకే గిరిజనుల్లో చాలా పేదవారు ఉన్నారు. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని గిరిజన బంధు పథకం అమలుకు కృషి చేయగలరని వినతి పత్రంను అందజేశారు. దీనికి 211 సర్వే నెంబర్ గాను స్పందిస్తూ జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, జడ్పీ చైర్మన్ అందరూ సానుకూలమైన స్పందన ఇస్తూ కలెక్టర్కి వెంటనే సంబంధించిన భూముల విషయాన్ని క్లియర్ చేయమని ఆదేశించారు. దీనికి కలెక్టర్ వెంటనే ఆ భూముల విషయాన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. వారికి గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.